గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పుడు ఎదురైతే స్నాక్ టైం అయితే 8 అయితే అవుతుంది. ఇప్పుడైతే డిమార్ట్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇంట్లో సరుకులు అయితే ఏం లేవు, ఇంకా అవి తీసుకొని వద్దామని డిమార్ట్కి అయితే వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళు అయితే బైక్లో వెళ్ళిపోయారు ముందుగానే, ఇంకా నేను ఒక్కడ నడుచుకొని పోయి ఆడికి వెళ్ళి పెద్ద అయితే బైక్ తీసుకొని వస్తాడు. పెద్దతో కలిసి అయితే డిమార్ట్కి అయితే వెళ్ళిపోవాలి. డిమార్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా 1000 రూపాయల సరుకులు ఏమేమి కావాలో అవన్నీ పిక్ చేసుకున్నాం. డిమార్ట్లో అయితే ఒక ఇన్సిడెన్స్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు అయితే ఇట్లా ఖాళీ ప్లేస్ దొరికినప్పుడు డిమార్ట్లో అయితే ఇట్లా జారుకుంటా పోతుండే. ఇప్పుడు పెద్దోళ్ళు అయినాక జారట్లేం కానీ అప్పుడు జారుతుండే, మస్తు జారుతుండే. ఫస్ట్ కొన్ని సామాన్లు తీసుకొని అయితే మమ్మీ వాళ్ళు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతారు. దాని తర్వాత మళ్ళీ నేను అయితే వెళ్తా. ఇంకా సామాన్లు ఎక్కువ ఉండేపాటికి నేనే ఫస్ట్ అయితే ఇంటికి వచ్చేసిన. ఇంకా మమ్మీ వాళ్ళు నెక్స్ట్ అయితే వస్తారు. పెద్ద అయితే వెళ్తున్నాడు అండి, పెద్ద అయితే వెళ్తుండే, వెళ్ళి తీసుకొని మమ్మీ వాళ్ళని అయితే వస్తాడు. చలో మనం సామాన్లు అన్నీ ఆరు పారేద్దాం. ఇప్పుడు పెద్ద వెళ్ళేసి బస్ స్టాప్లో అయితే వదిలేసిద్దాము. పోయేటప్పుడు ఏం రికార్డ్ చేయాలి, వచ్చేటప్పుడు కరెంట్ రికార్డ్. పెద్ద వదిలేసి ఇంటి వాడికి అయితే వచ్చేసిన. బయట అయితే పిల్లలు అయితే క్రికెట్ ఆడుతారు కదా, అదో క్రికెట్ ఆడుతారు బయట అయితే పిల్లలు అయితే. దాంట్లో అయితే ఒక ఇన్సిడెంట్ తప్ప అయితే నేను ఆడడం అయితే తప్పు. చిన్న ఐ థింక్ సో 4th క్లాస్ 5th క్లాస్లో ఆడిన, అదే లాస్ట్ క్రికెట్ ఆడడం. ఇంకా దాని తర్వాత అయితే క్రికెట్ అయితే ఆడలేదు. మన లాస్ట్ మన 10th క్లాస్ ఉన్నప్పుడేమో అన్న, మన 10th ఉన్నప్పుడేమో అన్న, ఇంక అంతే దాని తర్వాత అస్సలు ఆడలే క్రికెట్. ఎంతవరకు ఏమైందంటే ఏదో అది ఏదో దోమ ఏదో వచ్చింది ఎక్కువ కాడ. ఇంకా అప్పటి నుంచి అంటే మొత్తం గుల్లలు అయిపోయినది అంతా, ఇదంతా మొత్తం పింపుల్స్ అయిపోయినాయి, అదంతా అయిపోయింది. ఇదంతా అయిపోతే డాక్టర్ దగ్గర పోయి అప్పుడొకప్పుడే ట్రీట్మెంట్ తీసుకొని ఏదో క్రీమ్స్ ఇచ్చేసి దానివల్ల అప్పటి నుంచి అయితే నేను క్రికెట్ అయితే ఆడట్లేదు. అంటే క్రికెట్ ఆడతాను నాకు అంటే ఇష్టమే క్రికెట్ ఆడడం, కానీ మమ్మీ అయితే అసలు ఆడనే ఆడొద్దు అంటుంది. ఇంకా అదొక స్వీట్ మెమరీ, ఇంకొక బ్యాడ్ మెమరీ కూడా అనుకోవచ్చు. అది చాలా క్రేజీ అనిపిస్తుంది ఎప్పుడు క్రికెట్ ఆడినా, కానీ మాకు క్రికెట్ ఆడి కాదు అయినా మస్తు అనిపిస్తుంది క్రికెట్ ఆడుతుంటే. అది ఒక మెమరీ మీతో పంచుకోవాలనిపించింది, పంచుకున్నా. ఆఫీస్కి అయితే బయలుదేరిన ఇప్పుడే, చలో ఆఫీస్లో వెళ్దాం. బ్యాక్ టు ఆఫీస్, ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చేస్తా. ఇంకా ఆఫీస్లో వర్క్ చూసుకొని ఇంటికి వెళ్ళడం. ఇప్పుడు ఇంటికి అయితే వచ్చిన, ఇంటికి రాగానే వాట్సాప్ స్టార్ట్ అయ్యింది. ఓరే నాయన అర్థండి, ఊరుకోండి ఊరుకోండి ఊరుకోండి. ఇక్కడికి వెళ్ళి గేట్ వేసారుగా, ఈ పొక్కలకి వెళ్ళి దూరం వచ్చారు. ఇక్కడ గేట్ వేసినప్పుడు ఈ పొక్కలకి వెళ్ళి దూరం వచ్చారు. ఇంట్లోకి అయితే పోయింది. హీరోస్కి అయితే ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ స్టార్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు రోజు మనం అంతా.